नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूद्दा संगारेड्डी जिल्ला आमीनपूर् मंडलंलोनी किष्टारेड्डीपेट पंचायती परिधिलो अक्रम निर्माणाल कूल्चिवेतलु कोनसागुतुन्नायि कूल्चिवेतलो भागंगा ग्राम पंचायती उप सर्पंच फहीम मात्लाडुतू गतंलो निर्मिंचिन अक्रम निर्माणाल वल्ले तामु सस्पेंड अय्यामनि तिरिगि पदविलो चेरेलोपु मल्ली अक्रम निर्माणालु चेपट्टडंतो जिल्ला कलेक्टर आदेशाल मेरकु एंपीओ संतोष पंचायती कार्यदर्शुल आध्वर्यंलो कूल्चिवेतलु चेपडुतन्नामन्नारु కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో అమూపూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను రెండో రోజు కూడా మేము అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ముందుగా అందరికీ ఇంటర్వ్యూ చెప్పేదంటే హెచ్ఎండిఏ మరియు గ్రామ పంచాయతీ పరీక్షలు తీసుకున్న తర్వాతనే ఎటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని చెప్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పాలకవర్గం నుంచి గౌరవ ఉప సర్పంచ్ గారు కూడా ఎండి ఫైన్ గారు కూడా ఈరోజు మాకు అధికారులకు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేత బృందాలు కూడా సపోర్ట్గా వచ్చారు. వచ్చి వాళ్ళు అక్రమ నిర్మాణాలను ప్రదర్శన చేస్తున్న వాటిని కూల్చాలని సహాయ సహకారాలు కూడా పాలకవర్గం నుంచి ఉప సర్పంచ్ గారు వచ్చి ఈరోజు ముందు కూడా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మెసేజ్ పాలకవర్గం ద్వారా గ్రామ ప్రజలకు బిల్డర్లకు తెలియజేయండి అనగా అందరూ కూడా అక్రమ నిర్మాణాలను ఎవరు కూడా ప్రోత్సహించద్దు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే ఈరోజు వచ్చిన అధికారులు మళ్ళీ తర్వాత చేసుకోవాలి కానీ ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని కూల్చివేయటం అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు మరి అధికారులు ఎన్నికారు మళ్ళీ మేము చేస్తాను కానీ బిల్డర్లు అందరికీ ఒకటే ద్వారా మేము తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు తిరిగి పునరుద్ధరణ కార్యక్రమం చేయద్దు, కట్టద్దు. దయచేసి అందరూ హెచ్ఎండిఏ ద్వారా తీసుకున్న తర్వాతనే కట్టాలి. అంతవరకు కూడా మీరందరూ కూడా సమయం పాటించి అందరూ మా అక్రమ నిర్మాణాలు కూర్చొని కార్యక్రమాలు సహకరించాలని కూడా ఇందులో పాలకవర్గం నుంచి కూడా సపోర్ట్. కాబట్టి అందరూ కూడా దాన్ని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారని తెలియదు. నిన్న కూడా చేశాము, మాకు కంప్రెసర్స్ వస్తుంది. పారిశ్రామిక పట్టిన మెయిన్ ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. మాకు ఏంటంటే ఉన్న వృత్తి పెట్టి మిషన్ తక్కువ కాబట్టి వాటిని కూడా డే బై డే చేస్తాము. కంపల్సరీ ఒకవేళ ఈరోజు ఎవరైతే కూల్ చేసామో మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ అక్కడ పని పెట్టి మళ్ళీ కూల్ చేస్తాము 100%. అక్కడ పారిశ్రామిక అనేది ఎవరి మీద లేదు, ఎక్కడ పక్షపాతం జరగలేదు. మా పాలకవర్గం సహకారం ఉంది, ప్లస్ స్థానిక ఈవోలు అందరూ కూడా మండల స్థాయిలు అందరూ ముఖ్యంగా వచ్చాం. మాకు గౌరవ డీపీఓ గారు, ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారికి కూడా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మేము ఈ రకంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. మేము వాళ్ళకి సహకరిస్తారని ఉప సర్పంచ్ గారు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎవరు ఆపడం లేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్తో ముందుకెళ్తున్నాం. మాకు గౌరవ పై నుంచి కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్ ఉన్నారు. మీకు మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుసుకోవాల్సిందల్లా బిల్డర్సే, మీరు దయచేసి సమయం పాటించి హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత, టెక్నికల్ శాంక్షన్స్ వచ్చిన తర్వాత మీరు చేయాలి. కానీ మేము మీరు ముందస్తుగా చేస్తే ఇలాంటి కూల్చివేతలు వారానికి ఒకసారి ఉంటుందని చెప్పి మేము అందరూ హెచ్చరించడం జరుగుతుంది. గతంలో కూల్చివేసే రిఫరెన్స్గా తీసుకున్నాము. ఇక ముందు కూడా చేసే వాళ్ళ మీద కూడా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ మీద కూడా కూల్చివేయడం జరుగుతుంది. అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయత్, కిష్టారెడ్డిపేట విలేజ్, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా కిష్టారెడ్డిపేట విలేజ్లో బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో గిట్ట మేము రాకముందు చాలా కట్టారు. ఇప్పుడు మేము ఇంతకుముందు గిట్ట సస్పెండ్ అయ్యాము. కలెక్టర్ సాబ్ పిలిచి మాకు ఒకటే మాట చెప్పారు. కలెక్టర్ సాబ్ కానీ, మాకు డిపిఓ సార్ కానీ, డిఎల్పిఓ సార్ కానీ, మిగతా సార్లు అందరూ, ప్లస్ ఎండిఓ సార్, ఎంపీఓ సార్ అందరూ చెప్పడం జరిగింది. మీరు ఏది ఉన్నా ఇంతకుముందు ఏమైందో ఫర్దర్ అయింది, దానికి సస్పెండ్ చేసినందుకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాము. మళ్ళా రేపు ఫర్దర్గా ఏది ఉన్నా అక్కడ మళ్ళీ జరగదు. కిష్టారెడ్డిపేటలో ఇల్లీగల్ కానీ లీగల్స్లో ఉన్న దాంట్లో ఉదయాలే G+2 వాళ్ళకు పర్మిషన్ ఉంది. పైన థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ ఏవైతే వేసుకున్నారో అవిట్లకు ఆపమని చెప్పడం కూడా జరిగింది. మేము ఒక 45-50 డేస్ దాకా సస్పెండ్ కావడం జరిగింది. వచ్చేలోపు ఇవన్నీ కట్టేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిమాలిష్ చేయడం జరుగుతుంది. మా సార్ ప్రకారం, కలెక్టర్ సార్ ప్రకారం, డిపిఓ సార్, డిఎల్పిఓ సార్, ఎండిఓ సార్, ఎంపీఓ సార్, మా యువ గారు ఏంటన్నారు, ఇండియో సార్ కింద అందు గురించి ఏంటంటే మా పూర్తి సహకారం.
నాదైతే పూర్తి సహకారం సార్ వాళ్ళతో చెప్పినట్టే నేను నడుచుకుంటున్నాను ఏదున్నా ఇల్లీగల్ ఏటువంటి జరగనిమ్మము ఉన్నదానికి ఇప్పుడు కూల్చివేయడం జరుగుతుంది ఇంకా కఠినంగా కూల్చేస్తాము ఆక్ఫై చేస్తున్న దానికి నోటీసులు ఇచ్చేసి అది కూడా కూల్చివేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏ వాళ్ళు మళ్ళా కడితే నెక్స్ట్ టైం మా పంచాయతీలో డబ్బులు లేవు కానీ మాకు సార్ వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పై పార్టీకి సార్ వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది కానీ మా దగ్గర ఆ ఫండ్ లేదు అయినా కానీ మేము తెచ్చుకుంటున్నాం ఈసారి మాత్రం కడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ప్లస్ ఆ అమౌంట్ ఎంత అవుతుందో వాళ్ళకే కట్టివేయడం జరుగుతుంది అదే చెప్పాము ఎంపీఓ సార్కి కానీ ఎంపీఓ సార్కి కానీ ఎంపీడీఓ సార్కి కానీ మా డిఎల్పిఓ సార్కి కానీ డిపిఓ సార్కి కానీ కలెక్టర్ సార్కి కూడా కానీ వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం మనం నడుస్తున్నాము ఎటువంటి ఇంట్లో ప్రెషర్స్ ఏమైనాంటివి లేవు మా పార్టీ పరంగా గిట్టా అలాంటి ప్రెషర్స్ లేవు మేము సహకారం చేసుకుంటూనే పోతున్నాము ఫర్దర్ గిట్ట ఏమన్నా చేసుకుంటూనే పోతాము వీళ్ళు ఇట్లా కట్టడం మళ్ళీ ఇరగొట్టడం మళ్ళీ కట్టడం ఇరగొట్టడం మాకు చాలా డబ్బు లాస్ అవుతుంది అదర్ ఫర్దర్ మళ్ళీ కట్టారనుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ అమౌంట్ ఎంత అవుతుందో డబుల్ పెనాల్టీలు కట్టియడం ఈసారి జరగని బొమ్మ ఎట్టి పరిస్థితి ఉన్నా కానీ ఇప్పుడు గట్టిగా కొట్టేమని చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు అభివృద్ధి ఆగుతుంది అంటే ముఖాలు చూసాము సస్పెండ్ అయ్యారు అభివృద్ధికి దీనికి సంబంధం లేదు వచ్చిన వాళ్ళు చీప్ ప్లేస్ టూ తీసుకొని కట్టుకుంటే అభివృద్ధి అయ్యేది అయితే ఇప్పుడు హెచ్ఎండీ ఉంది మీకు వాళ్ళు హెచ్ఎండీకి వెళ్తున్నారు హెచ్ఎండీకి వెళ్ళాలి హెచ్ఎండీకి వెళ్తే మాకు వచ్చే అభివృద్ధి మాతో అయినంత వరకు మేము అభివృద్ధి చేసుకుంటాము అవసరం పడితే పార్టీ ఫండ్ ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే మైపాలడన్న గారు ఉన్నారు ఏమని ఉన్నా కానీ మాకు హరీష్ రావు అన్న ఉన్నారు మంత్రి గారు మాకు ఏదున్నా సార్ వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఉన్నారు అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అభివృద్ధిలో ఎటువంటి ఆగణీయం ప్రజలకు ఇబ్బంది కానీ ఏదున్నా అక్కడికి నుంచి రిక్వెస్ట్ చేసైనా సరే తెచ్చి అయినంత కాడికి అయితే ఫండ్ పెట్టిస్తాం అంత బడ్జెట్ లేదు అంత ఇంకోటి కంప్రెషర్స్ మిషన్స్ అవి లేవు మాకిట మీరు అర్థం చేసుకోవాలి అందులో పల్లె ప్రగతి నాలుగో విడత వచ్చింది మొన్న తడిగి పొడి చెత్త డాంపింగ్ యాడ్ వర్షాకాలం పడుతుంది గ్రేవ్ యాడ్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అటు చూసుకోవాలి ఇటు టైం సరిపోతలేదు ఫర్దర్ ఏదున్నా ఇచ్చుకుంటా కొట్టుకుంటా వెళ్తాం కొంచెం టైం ఇవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి వేరేది ఏం లేదు ఇదే రిక్వెస్ట్ మీకు అందరూ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్. తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని 16 మంది మహిళలతో పాటు మొత్తం 23 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపించారు. ఖమ్మం జిల్లా కోణిచెర్ల మండలం గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలోని ఎల్లన్న నగర్ వద్ద అటవీ శాఖ అధికారులకు పోడు సాగుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో మొత్తం 23 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ట్రైనీ ఎస్ఐ సురేష్ తెలిపారు. పోడు సాగు చేసుకున్న తమపై హత్యానేరం మోపి అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలించారని మహిళలు వాపోయారు. కంటైన్మెంట్ 57లో అటవీ శాఖ అధికారులు అడవిలో మొక్కలు నాటేందుకు వెళుతుండగా సుమారు 70 మంది ఏకకాలంలో అటవీ అధికారులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ రామతో పాటు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్యానేరంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్లోకి హరితహారంలో భాగంగా మొక్కలు వేయడం కోసం అని చెప్పేసి బయలుదేరి 7 అధికారులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఎల్లనగర గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ 50 నుంచి 60 మంది ఈ భూములు మామి అంటూ రాళ్ళు పట్టుకుని ఒకేసారి ఉమ్మడి గాడులను చేయడం జరుగుతుంది. దానిలో వాళ్ళందరూ ఉన్న అధికారుల మీద అటాక్ చేయడం కనీసం అధికారులు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని బట్టలు దించేసి వాళ్ళకున్న విజిల్ గార్డ్స్ అన్ని తీసి కొట్టడం దాడి చేయడం జరుగుతుంది. చిన్న క్రితం కిరాతకంగా హత్యా ప్రయత్నం చేశారు. చేసేసి అక్కడ నుంచి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసి అడవిలోకి పారిపోవడం జరిగింది. తర్వాత ఎటువంటి అడిగిపోయారు వీళ్ళు పై అధికారులు సంప్రదించి తర్వాత సెక్షన్ ఆఫీసర్ రామాగారు దరఖాస్తు ఇవ్వడంతో మనం నర్మైన కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో కేసులో వచ్చేసి 23 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత రోజున అంటే 4వ తారీఖు రోజున మళ్ళీ అదే అధికారులు కొంతమంది అధికారులు అదే దగ్గరికి మళ్ళీ మొక్కలు వేయడం కోసం అని చెప్పేసి వెళ్తే ఆ గ్రామ శివార్లో ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి వద్దు ఈ పొడుమూలు మావి అని రామాకండి అని చెప్పేసి అంటారు. అప్పటికి వారు ఈ పొడుమూలు ఫస్ట్ సరి చేసినవి కావు మేము అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నాం మమ్మల్ని పోనీయని చెప్పేసి అంటారు. ఎంతసేపు అడిగినా కానీ వాళ్ళు పోనీయకుండా దాదాపు 3 గంటల పాటు వాళ్ళని అక్కడ ఆపడం జరుగుతుంది. ఆపేసి మేము పోనీయము అని చెప్పేసి అంటారు. ఆ విధంగా విధులకు ఆటం కలిగించారు వాళ్ళు. దాని మీద కూడా వాళ్ళు ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా 33 మంది మీద కేసులు నమోదు చేశాం. ఈ విధంగా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. మొదటి కేసులో దాని కేసును దర్యాప్తు చేసినాం. దర్యాప్తులో భాగంగా వివరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నిన్న ఇవాళ కలిపేసి దగ్గర 19 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
అంటే మొన్న 12 మెంబర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే 21 మెంబర్స్ ని అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరిగింది రిమైనింగ్ ఉన్న కేసులో కూడా దర్యాప్తు జరిపేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఈ విధంగా వీళ్ళు చట్ట వ్యతిరేకంగా భూములు మామయ్య అని చెప్పేసి అధికారులని ఫారెస్ట్ అధికారులని అక్కడ పోయిన భయభ్రాంతులకు గురి చేయడం ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద దాడులు చేయడం వంటి చేసే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనివల్ల తెలియజేసి తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం 40 రోజులకు 24,72,000 వచ్చినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. స్థానిక గోకుల్ చెట్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలకు చెందిన సత్యసాయి భ్రమరాంబిక సేవా సమితి సభ్యులచే లెక్కింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేష్ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుండీ హుండీ లెక్కింపు ప్రారంభం చేశాము. ఈ హుండీ మనకు గత జూన్ లాక్డౌన్ తర్వాత జూన్ 20 నాడు మనకు కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మనము దేవస్థానాలన్నీ ఓపెన్ చేసుకున్నాము. జూన్ 20 నుంచి ఈరోజు వరకు 45 రోజుల హుండీ ఇది. ఈరోజు హుండీ ఇవ్వగా మన దేవాదాయ శాఖ సంగారెడ్డి నుంచి మన ఇన్స్పెక్టర్ రంగారావు గారి సమక్షంలో మరియు పోలీస్ శాఖ మరియు ప్రెస్ రిపోర్టర్లు ప్రింట్ అండ్ ప్రెస్ రిపోర్టర్ల మధ్యలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. అంతేకాకుండా మన కామారెడ్డి సత్యసాయి వాళ్ళు వచ్చి మన హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఈరోజు హుండీ ఇవ్వగా మనకు 45 రోజుల గాను 24,72,782 రూపాయలు వచ్చినవి. ఈ వచ్చిన అమౌంట్ను బ్యాంకులో జమ చేసి మన దేవాలయం అభివృద్ధికి చూస్తామని చెప్పి మీ ద్వారా కూర్చున్నాం. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో శనివారం ఉదయం కోవిడ్ పరీక్షలు చేయకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఈ విధంగా ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వ వైద్య అధికారులు సమయపాలన పాటించి సకాలంలో వైద్య సేవలు అందించాలని కోరారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక జిల్లా ప్రధాన కేంద్ర కార్యాలయంలో శాంపిల్ కలెక్షన్ కౌంటర్ కాడ 2 కౌంటర్లు ఉన్నాయని చెప్పి రాసిపెట్టున్నాయి, కానీ ఆ శాంపిల్ కలెక్షన్ కౌంటర్ దగ్గర ఇంకోటి ఆధార్ కార్డు నంబర్తో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వచ్చినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు ఆ విషయం. వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళు అక్కడ మళ్ళీ అక్కడ గురికి లైన్ కట్టి ఇవన్నీ చేసుకోవడం అనేటువంటిది పెద్ద బాధాకరమైనటువంటి విషయం. నా మటుకు నేను కరీంనగర్లో చెడిమల హాస్పిటల్ పోయి నేను ప్రైవేట్లో నేను చేయించుకోగలుగుతాను, కానీ పరిస్థితి ఏంటి చూద్దామని కావాలని ఇక్కడికి వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి ఇవన్నీ పరిస్థితులు చూసి పరీక్ష నమోదు కేంద్రం దగ్గర బోర్డు లేదు, డిఎంహెచ్ఓకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, నా యొక్క రికార్డింగ్ చూపిస్తాను, ఆర్ఎంఓకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఉద్యోగస్తుడు ఇప్పుడు 10-11 గంటల 35 నిమిషాలు అవుతుంది, ఇప్పుడు వచ్చి మూతికి మాస్కులు కట్టుకొని రెడీ అవుతున్నారు. మరి ఇప్పుడు కరోనా టెస్ట్కు వచ్చినటువంటి పూజలు ఎవరైతే ఉన్నారో మరి పాపం పొద్దున 8 కచ్చుట్ర వాళ్ళు తినో ఇది అన్నమో అదో ఇదో కావాలనేది పోయి మధ్యకు అండుకోవాలి. ఇప్పుడు 11:30 టెస్ట్ స్టార్ట్ చేస్తే 1:30-2 గంటలకు అయిపోతే వాడు ఇంకా ఆరోగ్యవంతుడు కాడా ఈ వాడు సిగ్గు అనిపించలేదా? కేసీఆర్కి నేను అడుగుతూ ఉన్నాను, మీకు సిగ్గు అనిపిస్తున్నదా ఈ కరోనా పేషెంట్లను ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ టెస్టులు చేయడానికి కానీ ఇంకో రౌండ్ ఇంకో 2 కౌంటర్లు పెట్టవా? నీ ఇంటకెళ్ళి పెడుతున్నావా? నీ ఇంటకెళ్ళి పెడుతున్నావా అని అడుగుతున్నా కేసీఆర్ను. ఈ డిఎంహెచ్ఓ అని అడుగుతున్నావు, ఈ ఆర్ఎంఓ అని అడుగుతున్నావు, మీ ఇంటకెళ్ళి పెడుతున్నా బోర్డులు పెడతలేరు. షాంపిల్స్ కనెక్ట్ కన్నా ముందు నమోదు చేయించాలి, ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ అని బోర్డు పెట్టరా మీరు? ప్రజలంటే తమాషా అనుకుంటుర్రా? ఈ కరోనా పేషెంట్ అందరూ తీసుకుపోయి ఆర్ఎంఓ రూమ్లో వచ్చి మొత్తం మాస్కులు తీసి ఆయన కరోనా అంటే తెలుస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం అనేది. కేసీఆర్ గారు ఇప్పటికైనా చెప్తున్నావు నేను రోజు వస్తాను ఇక్కడికి, నేను రోజు వచ్చి అసలు కరోనా పేషెంట్లకు ఏం టెస్ట్ చేస్తున్నారు ఏం కథ అనేది మొత్తం చేసి
వీళ్ళతో ప్రగతి భవన్ కూడా అంత కరోనా పేషెంట్లతో ఇప్పటికైనా అధికారులు స్పందించి వచ్చినటువంటి పేషెంట్లను గౌరవించండి. 9వ నంబర్ గజక్కన్నమ్మ అని అక్కడ అడిగితే హాస్పిటల్లో సివిల్ డ్రెస్ మీరు ఉన్నా కావాలని అక్కడ ఉండిపో అంటుంది, మంచిగా మాట్లాడని చెప్పాను. పేషెంట్ రాగానే నీకు అగౌరవం అయిపోయింది, దాన్ని ఇంతకెళ్ళి పెడుతున్నావా? నువ్వు తీసుకునే జీతం వీళ్ళందరూ ఇచ్చేది, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చలేడు పావందల వండించి. వచ్చిన పేషెంట్లు గౌరవం ఇచ్చి మాట్లాడమ్మా అని చెప్పాను. ఇంత అన్యాయమా ప్రభుత్వంలో? అన్నమో రామచంద్రాన్ని కరోనా రోగులు భగవంతుని యాద్ చేసుకుంటా వీడికి వస్తే ఇక్కడ 11 ఉన్నారు, ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడు పిలుస్తున్నారు, ఒకసారి పెట్టలే, ఇప్పుడు పిలుస్తున్నారు, ఇదేనా? ఆ పక్క పొంటి రాష్ట్రాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో. ఆడు ఎన్ని గంటలకు చేస్తున్నారు, ఎన్ని గంటలకు ఏం చేస్తున్నారు, కరోనా బాధితులకు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అధికారం మట్టి అగో ఇప్పుడు పిలుస్తున్నారు బయట పట్టి సిగ్గు తెచ్చుకోరు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం మౌనిక అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్తాపంతో ప్రియుడు పవన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 రోజుల్లో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.